జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెన్షన్ లబ్ధిదారులతో బీఆర్ఎస్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికలాంగుల చైర్మన్ వాసుదేవరెడ్డి హాజరయ్యారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వికలాంగులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రమాణం చేశారు. వికలాంగులకు ప్రత్యేక గౌరవం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వానికి అండగా ఉంటామని అంటున్న వికలాంగులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. భూపాలపల్లి నియోజకవర్గంలో వికలాంగుల आत्मीय सम्मेलन कार्यक्रम से पड़ा दी कार्यक्रम के अत भूपापल निज्याप्त में उ विकलांगलंत इट बीआरएस पार्टी आफीस कार्यालय की चेरक अंत वे एन कीआरएस पार्टी अभ्यर्थी गंडरा वेंकटरमण रेड्डी की ओटलिस्टा इट प्रमाण पैस्थिल इक भूपापल जिले ने प्रस्तुत मार्डा की कुतम विकलांगल विकलांगल राष्ट्र वर्किंग प्रेसीडेंट अंत वाँ तो माटा मरी विषया मैं चपंडी వికలాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా మీరు తీర్మానం చేసిల్లు, ఏకగ్రీవ తీర్మానం చేసిల్లు, ప్రమాణం చేసిల్లు. గతంలో ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? నా పేరు నరసింహారావు. నేను ఎన్పిఆర్డి ఇండియా దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ తీర్మానం చేయడానికి కారణం ఏంటంటే, దాదాపుగా భూపాలపల్లి నియోజకవర్గ స్థాయిలో ఒక వికలాంగులు 6700 మంది వికలాంగులు ఉన్నారు. వారందరూ కలిసి కట్టుగా రమణారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని తీర్మానం చేయడం జరిగింది. ఈ ఎందుకు తీర్మానం చేశామంటే, అంతకుముందు 2014 లో ఉన్న ప్రభుత్వాలు, 2014 తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉంటుంది. దానికి సంబంధించి అంతకుముందు 500 ఉన్న పెన్షన్ను మాకు దివ్యాంగులందరికీ ఒకటే తాటిగా 1500 చేయడం, ఆ 1500 నుంచి 3016, 3016 నుంచి వెళ్ళి ఎవ్వరు అడగకుండా తీర్మానం ఎలాంటి ఆందోళనలు చేయకుండా కూడా కేసీఆర్ గారి మంచి మనసుతో 4016 ప్రకటించడం చాలా హర్షణీయం. ఇదంతా రాష్ట్రంలో ఉన్న 550,000 మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారు, వారంతా సంతోషంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, మా యొక్క దివ్యాంగుల పెన్షన్ను మళ్ళీ ప్రభుత్వం వస్తే తప్పకుండా 6016 చేస్తానని ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆయన మేనిఫెస్టోలో పెట్టడం అంటే పెట్టాడు అంటే కంపల్సరీ చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పెట్టని కూడా మాకు 4016 పెంచుతానే విషయం ఇప్పుడు కూడా చెప్పలేదు, కానీ ఆయన మంచి మనసుతో 4016 పెంచడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు 6016 చేయడం జరిగింది. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో పాటు భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్రా వెంకటరమణారెడ్డి గారి మంచి మనస్సు, దివ్యాంగుల పైన మంచి మనస్సు ఉంది. ఎందుకంటే దీనికి ఉదాహరణగా దాదాపుగా ప్రభుత్వం అనేది త్రీ వీలర్ మోటార్ సైకిల్స్ అనేటివి ఒక జిల్లాకు 6-7 ప్రకటించడం జరుగుతుంది ప్రతి ఇయర్. కాకపోతే చాలామంది దివ్యాంగులు చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకోవాలని కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. అలాంటి ఉద్దేశంతో సార్ మంచి మనసుతో మమ్మల్ని గుర్తించి మేము అడగకున్నా కూడా ఒక తన సొంత నిధులతో ఒక 37 బండ్లు, అంటే దాదాపుగా ఒక బండికి 100,000 రూపాయలు ఉంది కాబట్టి 37 బండ్లను మాకు మీరు వాడుకోండి, ఇవి సరిపోకపోతే ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరొక 50 బండ్లు ఇస్తారని ఇప్పుడే చెప్పడం జరిగింది. దానికి మేము కృతజ్ఞతగా తప్పకుండా మరొక్కసారి కేసీఆర్ను గెలిపించుకుంటే, భూపాలపల్లి నియోజకవర్గంలో రమణారెడ్డి గారిని గెలిపించుకుంటే తప్పకుండా మేము సంక్షేమ పథకాలు అన్ని రకాలుగా అందుతాయనే ఉద్దేశంతోనే మేము భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి వికలాంగులందరము, దివ్యాంగులందరము ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మీకు వికలాంగుల సంబంధించి కూడా పెన్షన్ పెంచుతామంటూ కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి ఉంది, కానీ మరి మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికే గెలిపియడానికి ప్రమాణం చేసినట్టు ఏం చెప్తారు? మాకు ఒకప్పుడు 75 రూపాయల నుండి పెన్షన్ నుండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్ల మాకు ఇప్పటికి 4016 రూపాయలు రావడం జరుగుతుంది. మేము మా కుటుంబ పిల్లలకు మా అందరికీ మా మేము మేలు చేయగలుగుతామని మా అభిప్రాయము ఉంతేనే. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిల్లు? గత ప్రభుత్వాలు మీ వికలాంగులకు సంబంధించి ఎట్లా మీ మీద ఆప్యాయత ఉంచింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా మీకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తుంది? ఇప్పటి ప్రభుత్వం మాకు అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తుంది. 4016 ఇప్పుడు ఇస్తున్నారు. ఇక రాబోయే ఇప్పుడు ఎలక్షన్లో గెలిచిన తర్వాత మేనిఫెస్టోలో 6016 ప్రకటించినారు. మేమందరం కూడా మా నియోజకవర్గంలో మొత్తం 24,000 ఓట్లు వికలాంగులై ఉన్నాయి. మొత్తం కూడా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని నిర్ణయించుకున్నాము. తప్పకుండా మేము రమణారెడ్డి గారికే ఓటు వేస్తాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు అన్ని విధాలుగా కూడా సకల సౌకర్యాలను కల్పిస్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటామని చెప్తున్నారు. అలాగే భూపాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే
గండ వెంకటరమణ రెడ్డి కూడా మా వికలాంగుల మీద ఎనలేని ప్రేమ చూపించారు మాకు సొంత ఖర్చులతో నిధులతో కూడా మాకు కావాల్సిన వస్తువులు కావచ్చు మాకు కావాల్సిన టూ వీలర్లు కూడా వికలాంగులకు పెద్ద ఎత్తున వికలాంగులకు ఇచ్చిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా వచ్చే ఎన్నికల్లో అయితే మేము బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ వెంకటరమణ రెడ్డికి ఓటేస్తామంటూ కూడా ఇటు ఏకగ్రీవంగా చేయడమే కాకుండా ఇటు ప్రమాణం కూడా చేశామంటూ కూడా వికలాంగులు చెప్తున్న పరిస్థితి అయితే భూపాపిల్ నియోజకవర్గంలో ఉంది. విడజన్ వంశీతో హరికృష్ణ ఫోర్ సైడ్ న్యూస్ వరంగల్.